పోల్ యాక్సెసరీస్ అధ్యక్ష ఇది చాలా ఇంట్రెస్టింగ్ అధ్యక్ష ఈ పోల్ యాక్సెసరీస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 383,696 పోల్స్ మీదుగా వెళ్ళాల్సినటువంటిది తర్వాత మనం ఎవాల్యుయేట్ చేస్తే 292,317 మాత్రమే వారు ఏర్పాటు చేశారు ఇందులో 91 పోల్స్ దగ్గర పెట్టాల్సినటువంటి ఆ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో ఒకటి 900 రూపాయలు విలువైనటువంటిది అందులో 8,22,00,000 రూపాయలు కొట్టేశారు అధ్యక్ష అంటే వేయకుండా వేసామని చెప్పి చెప్పడానికి అంటే అవి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కనిపిస్తాయి పోల్స్ మనకు కనిపించవు అధ్యక్ష సో ఇందులో ఒక 8,22,00,000 రూపాయలు అందులో కొట్టేశారు అధ్యక్ష ఇక 24F ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో 24F దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తో వేయాల్సినటువంటి కేబుల్ ని 2F 4F 6F అంటే తక్కువ గ్రేడ్ లోవర్ మార్కెట్స్ లో తీసుకున్నటువంటి వైర్ ని కూడా వారు వేయడం జరిగింది అందులో ఒక 10 కోట్ల రూపాయలు అలాగే లైట్ సోర్స్ పవర్ మీటర్స్ అనేటువంటి దాంట్లో ఈ ఆపరేషనల్ లాసెస్ లో దాదాపు 46 కోట్ల రూపాయలు అందులో కొట్టారు తర్వాత ఆప్టికల్ లైన్ యాంప్లిఫైయర్స్ అధ్యక్ష దీంట్లో ఒక 20 కోట్ల రూపాయలు ఇక గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ నెట్వర్క్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లో మరో 37 కోట్ల రూపాయలు వెర్సి మొత్తం అంతా కలిపి దాదాపు 114 కోట్ల 53,30,000 రూపాయలు పూర్తిగా ఈ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు డబ్బు కొట్టేశారు అనేటువంటిది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష దీనికి సంబంధించినటువంటి దానికి ఏ రకంగా మనీ ట్రేడ్ జరిగింది అనేటువంటిది ఒకటి క్లోజ్ చేద్దాం అధ్యక్ష ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి 254 కోట్ల రూపాయలు టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కి వారు అవార్డ్ చేయడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో 117 కోట్ల రూపాయలు ఫాస్ట్ లేన్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు అధ్యక్ష ఫాస్ట్ లేన్ FITPL అనేటువంటి సంస్థ ఫాస్ట్ లేన్ కొని ఈ ఫాస్ట్ లేన్ అనేటువంటి సంస్థకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది వారికి ఏదన్నా పూర్వ చరిత్ర ఉంది వారికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఆగస్ట్లో ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ఆగస్ట్లో ఇదంతా కూడా టెండర్ ప్రాసెస్ జరిగితే ఫాస్ట్ లేన్ అనేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది సెప్టెంబర్ అధ్యక్ష సెప్టెంబర్ మాసంలో 2015 సెప్టెంబర్లో ఫాస్ట్ లేన్ ఉంటుంది ఫాస్ట్ లేన్ ఎస్టాబ్లిష్ అవుద్ది ముందున్నటువంటి టెరా సాఫ్ట్వేర్ అవార్డు ఏమో ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది అధ్యక్ష దీనికి సంబంధించి మిగిలినటువంటి కొన్ని షెల్ కంపెనీస్ని నెటాప్స్ అనేటువంటిది ఇన్గ్రామ్ అనేటువంటిది ఆల్టైస్ తర్వాత ఎక్స్వైజెడ్ ఇన్నోవేషన్స్ అంటే వీళ్ళకి పేరు కూడా ఏం పెట్టాలో తెలియక ఎక్స్వైజెడ్ అని పెట్టేసినట్టున్నారు అధ్యక్ష మళ్ళీ ఇంకా ఆ టైంలో అప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా పేర్లు ఏమి ఎదుగుతామని చెప్పి ఎక్స్వైజెడ్ అనేటువంటిది ఒక ఇన్నోవేషన్ ఒకటి లాస్ట్లో కాఫీ మీడియా అనేటువంటిది ఒకటి ఇలా ఈ డిఫరెంట్ షెల్ కంపెనీస్ ద్వారా ఈ మనీ అంతా కూడా వారు ట్రాన్స్ఫర్ చేయించుకొని వారు సైఫన్ చేసినటువంటి డబ్బు అంతా కూడా ఈ మనీ ట్రైల్ ఏదైతే ఉందో ఇదంతా దీంట్లో ఉందో అందులో వేమూరు అభిజ్ఞ వేమూరు నీలిమ వీళ్ళందరూ కూడా వేమూరు హరికృష్ణ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యుల అధ్యక్ష వారికి కూడా డబ్బులు వెళ్ళినట్టుగా క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష ఈ కంపెనీలకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి కదా అధ్యక్ష నెక్స్ట్ సో ఇవన్నీ కంపెనీలు నేను చెప్పినటువంటి ఎక్స్వైజెడ్ ఇన్నోవేషన్స్ కానీ స్ఫూర్తి ఇన్నోవేషన్స్ కానీ కాఫీ మీడియా కానీ నెట్ ఇండియా కానీ ఆ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి కార్పొరేట్ అడ్రస్ మాత్రం ఒకటే అడ్రస్ అధ్యక్ష ఈ అడ్రస్ ఎక్కడంటే టెరా హౌస్ అనేటువంటి ఈ టెరా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ అడ్రస్ కూడా మ్యాచ్ అయింది సో ఇవన్నీ కూడా వారికి వారు అప్పటికప్పుడు సృష్టించినటువంటి కంపెనీల ద్వారా డబ్బులు తీసుకొని తద్వారా అక్కడి నుంచి డబ్బుని సైఫన్ అయినటువంటి డబ్బు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చేరింది అనేటువంటిది అందరికీ అర్థమైంది ఎక్కడ ఎలా చంద్రబాబు నాయుడు గారికి చేరిందంటే ఇందులో మళ్ళీ ఏదైతే పెండ్యాల శ్రీనివాసు లేదా మిగిలిన ఐటీ ఇచ్చినటువంటి నోటీసెస్ ఇవన్నీ కూడా ఇక్కడికి ఎమర్జ్ అవుతాయి అధ్యక్ష సో ఓవరాల్గా ఇందులో 114 కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ స్కామ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 114 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మోడస్ ఆపరాండ్లో మొత్తం అంతా కూడా కొట్టేశారు అందులో ఒక 370 కోట్లు ఇదొక 114 కోట్లు ఇక ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి సంస్థ ఇలాగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొట్టేసి అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే వారి కుటుంబ సభ్యులు కానీ మిగిలినటువంటి వారు కానీ అసలు ఏమీ తెలియనట్టు
ఈయనొక్క అమాయకుడైనట్టు, అసలు అవినీతి అంటే స్పెల్లింగ్ తెలియనట్టు, అసలు అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు అధ్యక్ష అంత క్లియర్గా పోనీ ఇదేమన్నా పోనీ ఈయన కొత్తగా నేర్చుకున్నాడా అంటే వే బ్యాక్ టు ఆయన చదువుకున్న రోజుల నుంచి గతంలో కూడా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్పాను అధ్యక్ష చెనక్కాయలు దొంగ మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆయన ఫ్రెండ్ శివప్రసాద్ గారని పాపం ఇప్పుడు మన మధ్య లేరు ఆయన మరణించారు అధ్యక్ష ఆయన ఈయన క్లాస్మేట్స్ అధ్యక్ష వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అయితే వీళ్ళు వాళ్ళ మాస్టరు ఒక స్కిట్ ఇస్తాడు అధ్యక్ష స్కిట్ ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు గారిని విలన్ రోల్లో పెడతారు శివప్రసాద్ ఏమో హీరో రోల్లో పెడతారు అధ్యక్ష ఈయనకేమో బయటే తప్ప సినిమాల్లోనో డ్రామాల్లోనో ఆయన విలన్గా యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు అధ్యక్ష సో అందుకని ఈయన ఏమంటాడంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ మాస్టరు నాకు హీరో రోల్ కావాలి నాకు విలన్ రోల్ వద్దు విలన్ రోల్ ఏమో శివప్రసాద్కి ఇవ్వండి నాకేమో హీరో రోల్ ఇవ్వండి అని చెప్పి ఒక బస్తా చెనక్కాయలు తీసుకెళ్ళి ఇంటికి ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తాడు అధ్యక్ష అది ఎక్కడి నుంచి వచ్చింది పోనీ ఆ బస్తానే పోనీ ఈయన పండించి ఈయన తండ్రి పండించి ఖర్జూర నారాయణ పండించి పోని పంట అయి ఉండి పోనీ ఆయా చెనక్కాయలు ఇచ్చి ఉంటే పోనీ గౌరవం ఉండేది అక్కడ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఆ పక్క పొలంలో కొట్టేసినటువంటి శనక్కాయలు బస్తాను తీసుకొని వెళ్ళి మాస్టర్కి ఇచ్చి హీరో రోల్ విలన్ రోల్ ఏమో హీరో రోల్ చేసుకొని హీరో రోల్ ఏమో ఫ్రెండ్ స్నేహితుడు అందుకే మంచి వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు అధ్యక్ష ఫ్రెండ్ ముందు వెళ్ళిపోయాడు అధ్యక్ష ఆయనకేమో ఆ రోల్ ఇచ్చి ఈయన హీరో రోల్ తీసుకున్నాడు దాంట్లో కూడా అక్కడ మోడస్ ఆపరేండి అక్కడ స్టార్ట్ అయింది అధ్యక్ష అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత సరే చదువుకున్న రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని చెప్పి తపన పడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య అక్కడ చూశాను అధ్యక్ష ఈయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా వారికి ప్రచారం చేస్తాను నాకు డీజిల్ క్యాడ్కి నాకు డబ్బులు ఇస్తే సరిపోద్దు మిగిలిన ప్రచారం అంతా చేసుకొని మీకు ఓట్లు అడిగి తీసుకొస్తానని చెప్పి క్యాండిడేట్ దగ్గర కూపన్లు తీసుకున్నాడు అధ్యక్ష డీజిల్ కూపన్స్ పోనీ తిరిగాడానంటే తిరగలేదు డీజిల్ కూపన్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక పెట్రోల్ బంక్లో ఇచ్చేసి ఇదిగో డీజిల్ కూపన్ తీసుకొని డబ్బులు ఇచ్చేయమని చెప్పి నేను అన్నది పోనీ ఎలా తెలిసింది ఇంత పెద్ద రాజకీయ క్యాంపెయిన్ జరుగుతుంటుంది క్యాన్వాసింగ్ జరుగుతుంటుంది ఎలాగే ఈ చిన్నది ఎలా బయటపడింది అని చెప్పి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో పాపం క్యాండిడేట్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకే తీసుకెళ్ళి ఆ కూపన్ ఇస్తాడు అధ్యక్ష అదేంటమ్మా ఇది మన క్యాండిడేట్ కదా మన క్యాండిడేట్కి సంబంధించినటువంటి ప్రచారానికి ఇచ్చిన కూపన్ కదా అని చెప్పాను అంటే ఎవరు ఇచ్చారంటే బాబు చంద్రబాబు నాయుడు ఇచ్చారు అని చెప్పి అక్కడి నుంచి తర్వాత చాలా చాలా స్టోరీలు రైల్వే స్టేషన్ గురించి చెప్తారు అధ్యక్ష చాలా చెప్తుంటారు మరి అవన్నీ మనకి నా వయసుకి నాకు పెద్దగా అవగాహన లేదు కానీ ఆయన తాలూకా మోడస్ ఆపరేండి అప్పటి నుంచి 45 సంవత్సరాలు ఈ కథ కరుణాకర్ రెడ్డి గారు బాగా చెప్తారు అంటే ఆయన స్నేహితుడు కదా అధ్యక్ష ఆయన పక్కన సో ఈ ఈ తాలూకా 45 సంవత్సరాలు అని చెప్పుకునేటువంటి గొప్పలు 45 సంవత్సరాల నుంచి ఆయన దొరకపోవచ్చు కానీ దొరికిన తర్వాత కూడా నేను 45 సంవత్సరాలు నా తాలూకా చరిత్ర తెలియదు నా తాలూకా బ్యాక్గ్రౌండ్ తెలియదు నన్ను దోమలు కొట్టడానికి వీలు లేదంటే ఎలాగ అధ్యక్ష మన కేసీఆర్ గారు చెప్పారు అధ్యక్ష దోమ సోషలిస్ట్ అధ్యక్ష దోమ సర్పంచ్లను కొడుతుంది ముఖ్యమంత్రులను కొడుతుంది కేంద్ర మంత్రులను ప్రధానమంత్రులను దోమకేం తెలుస్తుంది అధ్యక్ష దోమలు కొట్టడానికి లేదు దోమలు అందుకనే మన కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక వీడియో బాగా ఈ మధ్య బాగా సర్క్యులేట్ అయింది అధ్యక్ష ఏం చెప్పాడంటే చాలా సింపుల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మాట అన్నాడు చెత్త ఎక్కడ ఉంటుందో దోమ అక్కడ ఉంటుందో అని అన్నాడు అధ్యక్ష ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత చెత్త ఎక్కడ ఉంటుంది దోమ అక్కడ ఉండవు మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దోమ ఉండకపోతే ఏముంటుంది అధ్యక్ష దోమల మీద యుద్ధం ప్రకటించాడు కదా సో ఇవన్నీ అవి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నిన్న వారు సతీమణి మాట్లాడుతూ అసలు మాకు ఇదేం అవసరం ఉంది ఇవన్నీ చిన్న చిన్నవి చెప్తున్నారు 150 అన్నారు 350 అన్నారు అసలు మాకు సంబంధం లేదు మాకు ఇవన్నీ చిన్నవి మాకు కనబడట్లేదు మాకున్నటువంటి వ్యాపారంలో మాకున్నటువంటి వ్యాపార సంస్థలో ఒక 2% అమ్మేస్తే మాకు 400 కోట్లు వస్తుంది అని చెప్పి అన్నది సరే వారికి ఎన్నెన్న వ్యాపారాలు ఉండొచ్చు తప్పులేదు కానీ అసలు వ్యాపారాలు ఉండడానికి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా మీ ఆయన గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకునేటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తాలూకా ఆస్తి విలువ 2 ఎకరాలు ఇప్పుడు మీరు అలాంటిది 2% అమ్మితేనే 400 వస్తుందంటే 100% అమ్మితే 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా ఒక వ్యాపారం చేస్తే ఇందాక చూసాం కదా అధ్యక్ష లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ కంపెనీస్లో ఎన్ని హెరిటేజ్ సంస్థలు ఉన్నాయో లేకపోతే అదేదో పక్క రాష్ట్రంలో ఒక మంత్రి గారు చెప్తే పాలమ్మిన పూలమ్మిన ఇలాంటివన్నీ పోనీ అలాంటివి ఏమైనా అమ్మేవంటే అది లేదు ఉన్నటువంటి సంస్థల్ని మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చిత్తూరు డైరీని మళ్ళీ తిరిగి జీవం పోశారు ప్రజల తాలూకా రక్తాన్ని పిండి
ప్రజల తాలూక రాష్ట్ర ఖజానాని ప్రజల తాలూక సంపదని దోచేసి సంపాదించినటువంటి డబ్బుని దోచేస్తే మరి ఉండాల్సిన జైల్లో కాకపోతే ఎక్కడ ఉంటాడో దీక్ష నాకు తెలియక అడుగుతాను. సో ఎంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రజా సంపదని రాష్ట్ర ఖజానా నుంచి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి ఇటువంటి దొంగ ఉండాల్సినటువంటి స్థానంలో ఉన్నారు. ఎవరన్నా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ దీని మీద ఏదో ప్రభుత్వం కక్షసాధింపు చర్యనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఎవరన్నా బయట ఉన్నటువంటి కొన్ని చంద్రబాబు నాయుడు పత్రికలో మీడియా మాట్లాడొచ్చు కానీ ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు. ఇవి దీని మీద విచారణ జరుగుతూ ఉంది. ఏజెన్సీస్ వారు చేయాల్సినటువంటి వారు చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వంగా వారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మీ ద్వారా మరొకసారి ఈ ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు 114 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపదని దోచేశారు అనేటువంటిది మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.